oats veg sandwich తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. oats veg sandwich తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: oats 1 కప్పు, కీరా దోసకాయ 1, క్యారెట్ 1, టొమాటో 1, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, అల్లం చిన్న ముక్క, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, గడ్డ పెరుగు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ దీనికోసం ఏంటంటే మనం గడ్డ పెరుగు తీసుకుంటే బాగుంటుంది, అంటే ఎక్కువగా మనకి లూజ్గా లేకుండా ఉంటుంది. దీంట్లో ఓట్స్ అండి, శాండ్విచ్లో వీటిలో మెయిన్గా ఎక్కువ ఏంటంటే మనం మైనస్ వెజ్ మైనస్ ఇవి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, సో అలా కాకుండా మనం కొంచెం ఇలా గడ్డ పెరుగుతో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కీర ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, టమాటా ముక్కలు, తరిగిన అల్లం, అలాగే ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, కొద్దిగా ఆమ్చూర్, సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. సో శాండ్విచ్ లోపల ఉంటుంది కాబట్టి ఓట్స్ అనేది మన అంటే పిల్లలకి ఇచ్చేప్పుడు చెప్పేంత వరకు కూడా తెలియదు, సో ఆ వెజిటేబుల్లే కనిపిస్తూ ఉంటాయి మనకి. కావాలంటే దీంట్లో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా వెజిటేబుల్ కూడా. ఎలాగైనా ఓట్స్ పెరుగు అంతా కలిస్తే సాఫ్ట్ అయిపోతాయి, సాఫ్ట్ అయిపోతుందండి, తెలియదు. అలాగే అంటే మనకు వెజిటబుల్లో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఉప్పు మిరియాల పొడి తగిలితే వాటిలో ఉన్న వాటర్ కూడా కొంచెం మనకు బయటకు వస్తుంది కాబట్టి అక్కడ మనకు ఓట్స్ సాఫ్ట్ అయిపోతాయి. సో ఫిల్లింగ్ అనేది మనకు నచ్చినంత మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో కొద్దిగా వెన్న వేసి మనం రెండు వైపులా కాల్చుకోవాలి. బ్రష్ ఇస్తారా? సో ఇది కావాలంటే మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు, లేదనుకుంటే ప్లెయిన్గా అలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఓకే. సో అది వేగుతూ ఉంటుంది, మనం ఇలాగా కార్వింగ్ చేసుకున్నాం. ఓకే రాజు గారు, సో స్వాన్ చేస్తున్నానండి. ఓకే, సో బేస్ ఇది మనం వింగ్స్గా వాడుతున్నాం, బేస్ కట్ చేసింది. ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా. ఓకే, సో ఇది మనం టర్న్ చేసుకున్నాం. So size in batti manaki any layers vaste any layers manam open chesukovalandi. Okay Raju. Okay. So then seed part anedi kanipiyakunda akkada varaku ala seal chesesali. Toothpicks tho fix chestunnam. Okay. రెండేది కూడా సేమ్ అలాగే అలా ఒక్కొక్కటిగా మనం పైకి పెట్టేసుకుంటూ రావాలి. సో మనకు శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. సో దీనికి హెడ్ వచ్చేసి వంకాయ పెడుతున్నాం. ఇది ఇక్కడ వస్తుందండి. సో ఇది పెట్టే కంటే ముందు వింగ్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నెక్ అలాగే క్యారెట్తో బీక్ అండి. ఓకే. ఓకే. సో శాండ్విచ్ విత్ స్వాన్. సూపర్. ఓట్స్ వెజ్ శాండ్విచ్ రెడీ అండి. ఓట్స్ వెజ్ శాండ్విచ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఓట్స్ వెజ్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, ఓట్స్, కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, ఆమ్చూర్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై ఓట్స్ మిశ్రమం సమంగా పరిచి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ నుంచాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఓట్స్ వెజ్ శాండ్విచ్ రెడీ.